మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్. వీఆర్ వెరీ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్ అండ్ ఐ సీ సమ్ న్యూ ఫేసెస్ టు దిస్ మార్నింగ్ అండ్ వీ వెల్కమ్ యూ సిస్టర్ అండ్ సమ్మన్ హూ కేమ్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దేవుని వాక్యం విందాం కొద్ది నిమిషంలో. మరి గత కొన్ని వారములుగా మనము గాడ్ ఆఫ్ ఆల్రెడీ అనేటువంటి ఒక అంశం మీద అనేకమైనటువంటి సత్యాలు నేర్చుకుంటున్నాం. దేవుడు మనకి ముందుగానే సిద్ధపరచువాడై ఉన్నాడు. అలా చెప్పండి, ముందుగానే సిద్ధపరచువాడై ఉన్నాడు. వాట్ ఎవర్ వి నీడ్, మనకి ఏమి అవసరమైనా ఆయనకి సమస్తమును సాధ్యమే. అండ్ ఆయన ముందుగానే మన కొరకు సమస్తమును సిద్ధపరచున్నాడు. హీ ప్రిపేర్డ్ ఫర్ అస్. నేను ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టోరీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వస్తుంది. అని ఇంకోటి ఏంటంటే, అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు, ఇంకొకటి ఆయన లాంటి సంఘటన ఎవరి జీవితంలో కూడా జరగలేదు. ఆయన గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. హీ ఈజ్ వెరీ ఫేమస్ పర్సన్ బట్ స్టిల్ you know that I always tell you something which is very hidden. Now ee roju mana amsham entay ante na spelling correcto kada naaku teliyadu endukante naaku anta telugu raadu, daiyachesi adjust avandi. I write na oh okay pari pothava cheppandi pari pothava ee kon mandi maatladala pari pothava పట్టుకుంటాడు. నౌ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది దొంగతనాలు చేసి ఏం చేస్తూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి మామూలు ప్రజలే కానీ లేకపోతే పోలీసులే కానీ ఏం చేస్తారు, వాళ్ళ వెనకాల పరిగెడతూ ఉంటారు. మనకి ఇక్కడ చూసేవి చాలా తక్కువగా ఉంటాయి, కానీ మనము బయట కొన్ని చోట్ల అంటే సమ్ అదర్ స్టేట్స్లో కానీ అట్లాగా వెస్ట్రన్ కంట్రీలో కానీ చూస్తూ ఉంటే చేజింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా పోలీసులు వారి వారిని ఎవరిని దొంగని కానీ లేకపోతే క్రైమ్ చేసిన వారిని కానీ చేజ్ చేసి పట్టుకుంటున్నటువంటి విశేషాలు మనమే చూస్తూ ఉంటాం. దేవుడు చెప్పిన దానిని చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన పేరే యోనా. మీ అందరికి తెలుసు యోనా అమితాయి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు. వారి నాన్నగారు పేరు అమితాయి. ఈయన గలలీయ ప్రాంతంలో నివసించేటువంటి వాడు, అంటే ఇస్రాయేల్ దేశానికి ఉత్తర భాగాన ఆయన నివసించేవాడు. అండ్ యేసు క్రీస్తు ప్రభువారు నివసించినటువంటి నజరేతుకి కొంచెం దగ్గరలో ఉండేటువంటి వాడు. ఈ యోనాని దేవుడు ఒక టాస్క్ ఇచ్చి ఎక్కడికి పంపిస్తున్నాడు, నినివే పట్టణానికి పంపిస్తున్నాడు. లెట్స్ సీ, ట్రై టు సీ దిస్ వన్. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. యోనా గ్రంథము 1:1. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా మీదకి నా దృష్టికి ఘోరమాయను, గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో దేవుడు ప్రవక్తలను లేపడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది ప్రవక్తలు ఇశ్రాయేలు దేశానికి లేదా యూదా ప్రాంతానికి మాత్రమే ప్రవచనాలని ఇచ్చేవారు. కొంతమందిని మాత్రమే దేవుడు అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇస్రాయెల్ దేశానికి బయటికి పంపించాడు. అందులో మనం చూస్తూ ఉంటాం యోనాను చూస్తాం,
దానియేలును కూడా చూస్తాం, ఎహెస్కేలును కూడా చూస్తాం. దానియేలు ఎహెస్కేలు ఇద్దరు కూడా బబులోను దేశం నుండి ప్రవచించారు, వాళ్ళు ఇస్రాయేలులే అయినప్పటికీ కూడా. అట్లాగే యోనా కూడా నినివే పట్టణానికి వెళ్ళి ఒక సందేశాన్ని ఇమ్మని దేవుడు యోనాకి ఒక బాధ్యతను అప్పగించాడు. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమ లేకపోతే దేవుడు అందరినీ ఎలా చూస్తాడు, దృష్టిస్తాడనే విషయాన్ని మనం చివరిలో యోనా యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైను గనుక నీవు లేచి నీవు నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి, ఈ న్యూస్ అనేది ఏదైతే ఉందో అది గుడ్ న్యూస్ కాదు. ఏంటది? బ్యాడ్ న్యూస్. ఏంటది? దుర్గతి కలుగబోతుంది, మీ పట్టణము నాశనమైపోతుంది అని చెప్పమని దేవుడు చెప్పాడు. అయితే మనందరికీ తెలిసిన విషయంగానే యోనా నినివే పట్టణమునకు వెళ్లకుండా తర్షిషు అనేటువంటి వేరే ప్రదేశానికి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళలేదు, ఎందుకు యోనా నినివే పట్టణంలో ఉన్నటువంటి వారి పట్ల బాధ్యత కలిగి లేడు, దేవుని ఆజ్ఞను ఎందుకు ధిక్కరిస్తున్నాడు అనే విషయాన్ని కనుక మనము గమనించినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణము అష్షూరు దేశానికి క్యాపిటల్ సిటీ. ఏంటన్నది? అష్షూరు దేశానికి, అసిరియా దేశానికి, సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ. అండ్ అసిరియా వాళ్ళు, వీళ్ళు ఇస్రాయేలుల్ని మహాభయంకరంగా హింసించినటువంటి వారు. వారు యుద్ధమునకు వచ్చి ఇస్రాయేలుని అనేక రకములుగా మరి చిత్రహింసలు పెట్టి వారి యొక్క స్త్రీలను చెడిపి వారిని బానిసలుగా కొనిపోయి వారి దేశంలో బానిసలుగా ఉంచుకున్నటువంటి వారు అస్సిరియా వాళ్ళు. ఈ అస్సిరియా సామ్రాజ్యం అంటే ఇస్రాయేల్కి శత్రువులు. కాబట్టి యోనా వారి శత్రువుల యుద్ధకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వారు అంత కఠినముగా ఇస్రాయేల్ ప్రజల్ని ట్రీట్ చేసేవారు, చాలా విపరీతమైనటువంటి హింసలు పెట్టేవారు, సజీవంగానే చర్మం ఒలిచేవారనేంత అంత భయంకరులు వాళ్ళు, హిస్టరీ చెప్తుంది. జాగ్రత్తగా గమనించాలి. అలాంటి వారి యొక్కకు వెళ్ళడానికి ఈయనకేం లేదు, ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు, ఎందుకు ఇష్టము లేదో మనము ఈ యొక్క గ్రంథం యొక్క చివరిలో మనం చూస్తూ ఉంటాం. అయితే మీ సబ్జెక్ట్ మర్చిపోవద్దు. ఏంటది? గాడ్ ఆఫ్ ఆల్రెడీ. గాడ్ ఆఫ్ ఆల్రెడీ. దేవుడు మనకు అప్పగించిన పనిని మనము చేయనప్పుడు, దేవుడు మన హృదయంలో తలపెట్టిన పనిని మనం చేయనప్పుడు, దాన్ని మనం వెనక్కి తీసుకున్నప్పుడు, దేవుడు మనల్ని వదలకుండా ఎలాగ ఆ పనిని మన ద్వారా చేయించుకుంటాడో మనం ఈయన జీవితంలో నుంచి చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, మూడో వచనం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షిషు పట్టణంకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షిష్నకు పోవు ఒక వాడను చూచి ప్రయాణంకు కేవు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక ఆ వాడవాడితో కూడా తర్షిష్నకు పోటకు వాడ ఎక్కాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, దయచేసి గమనించాలి పిల్లల్ని, జాగ్రత్త కొంచెం కంట్రోల్ చేయండి. ఇక్కడ చూద్దాం, యోనా వెళ్ళవలసింది నినివే పట్టణం. ఆ నినివే పట్టణము ఎంత దూరం ఉందా అంటే, యొప్పే నుంచి 550 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి యొప్పే నుంచి నినివే పట్టణానికి వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఎంత? 550 మైల్స్. ఓకే. అయితే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, తర్షిష్నకు పారిపోతున్నాడు. అది 2500 మైళ్ళు. ఎంతండి చెప్పాలి? ఎంత? 2500 మైళ్ళు దూరం. అంటే ఆయన వెళ్ళాల్సిన డైరెక్షన్ ఇట్లయితే ఏం చేస్తున్నాడు? ఆపోజిట్గా వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన్ని ఇస్రాయల్ దేశంలో ఉంచలేదు, ఆయన మాటని వినాలని దేవుడు ఆయన్ని ఒత్తిడి చేశాడు, యోనాని. కాబట్టి యోనా తర్షిష్నకు వెళ్ళడానికి పారిపోవడానికి ప్రయత్నము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డిస్టెన్స్ని కూడా మనం గమనించినట్లయితే, అవసరమైతే దూరంగా వెళ్ళిపోతాను కానీ వాళ్ళు మాత్రం రక్షించబడకూడదు అనేది ఎవరి కోరిక? యోనా కోరిక. ఎందుకంటే వాళ్ళు శత్రువులు కాబట్టి వాళ్ళు శిక్షించబడాలా,
వారిని యెహోవా దేవుడు శిక్షించాలి అలా అనుకున్నాడు యోనా. అలా అనుకుని డిఫరెంట్ డైరెక్షన్లో ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. అయితే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక వేశాడు, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ దాకా ఎందుకు, మరి మా తల్లిదండ్రులు అయినటువంటి దైవదాసులు, దేవదాసు గారు అట్లాగే దేవమణి గారు స్టోరీ కూడా చూస్తే అంతే. దేవుడు వారిని సేవకు పిలిచింది 85లో అయితే, వాళ్ళు సేవకు వచ్చింది 95లో, అంటే దగ్గర దగ్గరగా 10 సంవత్సరములు దేవుని యొక్క మాటల్ని వాళ్ళు అంటే తెలియక వెనకబెడుతూనే ఉన్నారు. సేవకు పిలిచినప్పుడు లోబడకుండా మరి ఆ 10 సంవత్సరములు ఏం చేశారు, ఏదో ఒక భయంతోనో ఏదో కొంతమంది ప్రోత్సహించకుండా భయపెట్టడంతోనో ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి లాస్ట్కి 95వ సంవత్సరంలో దేవుడు గట్టిగా దెబ్బ కొడితే ఇక లోబడి సంపూర్ణంగా అన్నీ విడిచిపెట్టి దేవుని పరిచయం కొరకు వచ్చారు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పట్టుకోవాలనుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నీ ద్వారా చేయించాలనుకుంటే, అది కొన్నిసార్లు నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు డిజోబీడియంట్గా అనిపించినా కానీ నీ ముక్కు పిండి దేవుడు ఏం చేస్తాడు, పని నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ యోనా యొక్క మనసుని మనం చూస్తూ ఉన్నాం. చాలా లాంగ్ డిస్టెన్స్కి పారిపోవాలనుకుంటున్నాడు, తన ప్రక్కనే ఉన్నటువంటి నినివేకి వెళ్ళాలని. మనము గమనిస్తూ ఉన్నాం, చూడండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడబద్దలైపోవు గతి వచ్చెను. మీకు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందని సముద్రంలో ప్రయాణించడం? ఓకే, నేను ఒక్కసారి వెళ్ళాను, అంటే నేను వెళ్ళింది స్పీడ్ బోట్ మీద వెళ్ళానులేండి, మామూలుగా ఇది కాదులే, కానీ నాకు చాలా ఇష్టం. సో స్పీడ్ బోట్ మీద కొంత దూరం లోపలికి వెళ్ళి అక్కడ అలలు వస్తూ ఉంటే చూసి వచ్చాను చాలా. బట్ ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్, సముద్రంలో ప్రయాణం చేయడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా ఇక తుఫాను ఈ ఏడైని అంటే, తుఫాను ఏడైని అంటే ఇంకా అది ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ విషయం మనం గమనించాలి. నౌ లుక్ ఎట్ దిస్, దేవుడు పెద్ద తుఫానుని సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి వాడబద్దలైపో గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకును చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. దేవుని మాట విననందుకు, నీవు దేవుని మాట వినకపోతే నీ వల్ల పక్కన వాళ్ళు కూడా ఏమవుతారు, ఇబ్బంది పడతారు. నీవు దేవుని మాట వినకపోతే నీ వల్ల నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కలిగిన వారు, నీ కుటుంబము ఇబ్బంది పడతారు. ఎప్పుడు నువ్వు దేవుని మాట వినకపోతే, ఆయన పరిచర్యకు నువ్వు రాకపోతే, ఆయనని ఎన్నుకుంటే, నిన్ను పిలుచుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పరిచర్యకు రావాలా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తుఫానును పుట్టించినప్పుడు గొప్ప తుఫాను రేగి వాడబద్దలైపో గతి వచ్చెను. కాబట్టి వీళ్ళు తెచ్చుకున్నటువంటి వస్తువులు ఏమవుతున్నాయో, వీళ్ళేవైతే రవాణా చేస్తున్నారో, ఆ సరుకులన్నీ ఏం చేశారంట, సముద్రం ఎందుకు పడేశారు, వాడ తేలికయ్యి మనం బయటపడతామేమో అని చెప్పి. వాడలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే ఏమవుతుందండి, మునిగిపోద్ది. మన జరిగింది అదే, మన చాలా మన రాష్ట్రం అంతా కూడా చాలా, ఐ థింక్ ఇండియా కూడా దాన్ని చాలా దృష్టించిందంటే, అందరూ చూశారు ఈ విషయం, అందరికి తెలిసింది ఇండియా వైడ్గా కూడా. చాలా విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి కార్యం అది, యాక్సిడెంట్ అది, గోదావరి నదిలో మునిగిపోవడం, అందులో దగ్గర దగ్గర 30 మంది పైనే చనిపోవడం, చాలా సాడెస్ట్ థింగ్. ఎన్నో కుటుంబాలు మరి వారి సొంత వారిని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రిపేర్ల ప్రకారంగా కూడా మరి వాళ్ళ లైఫ్ జాకెట్లు లేకుండా పోనీ, లేకపోతే ఏమంటారు, ఎక్కువ మంది ఒకవైపే కూర్చున్నారంట. మొన్న నేను విన్నాను, అందరూ ఒకవైపే కూర్చున్నారంట. ఏమవుద్ది అప్పుడు, పడిపోద్ది. వీరు కూడా వాడ బద్దలైపోద్దేమో అని చెప్పి ఏం చేస్తున్నారు, వారి యొక్క సముద్రంలో వారి యొక్క గూడ్స్, వాళ్ళు తెచ్చిన వాటిని చులకన చేయడం కోసం ఏం చేస్తున్నారు, అందులో
వేసేస్తున్నారు. అందు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దేవతను ప్రార్థన చేస్తూ ఉన్నారు. వార దిగు యోన, అప్పుడు చూడండి లాస్ట్ లాస్ట్లో చూస్తే మనం, అప్పటికి యోన వార దిగు బావునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఒక పక్కన ప్రపంచం నాశనం అయిపోతుంటే, ఒక పక్కన ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటే నేనేం చేస్తున్నాడండి? ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత పడి వాళ్ళు పాడైపోతున్నారు కదా, నాకెందుకులే, నేను చక్కగా హ్యాపీగా పడుకున్న కింద, అసలు నాకు పైన ఏం జరుగుతుందో నాకే తెలియదు, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను కదా అనేటువంటి ఆలోచన క్రైస్తవునికి ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయవాడుగా, ఇతరుల కొరకు భారము కలిగినటువంటి వాడుగా, నశించిపోయే వారిని దేవునికి నడిపించేటువంటి ఒక చక్కని నక్షత్రముగా ఉండాలని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. స్తోత్రం. రేపొద్దున దేవుని ముందు మనం నించున్నప్పుడు ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు రక్షణ పొందావు చాలా సంతోషం, బట్ ఒక్కరికైనా నన్ను గురించి చెప్పావా అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం తల దించుకునే వారం కాకుండా తల ఎత్తుకుని, తండ్రి నీ గురించి 10 మందికి నేను చెప్పానని చెప్పేటువంటి ధైర్యం మనకి ఉండాల. స్తోత్రం. వెళ్ళి వాడు అడుగును పడుకున్నాడు, గాఢ నిద్రపోతున్నాడంట. ఏంటండి గాఢ నిద్రపోతా ఉన్నాడు? ఎవరు? యోన. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చేయాల్సిన పని మనం చేయకపోతే అన్యులతో చెప్పించుకోవాల్సి వస్తుంది. ఏమవుతుందండి? కొన్నిసార్లు మనం చేయాల్సిన పని మనం చేయకపోతే దేవుని ఎరుగును వారితోనే మనం చెప్పించుకోవాల్సిన అలాంటి ఇది వస్తుంది. చూడండి ఒకసారి 6వ వచనంలో, అప్పుడు ఆ ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఏమన్నాడండి? ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుకరించునేమో అనెను. ఏంటండి? ఓయి నిద్రపోత. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. మనల్ని వచ్చి ఎవరో లేపేదాకా మనకేం జరుగుతుందో తెలియదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి నశించిపోయేదాకా మనకేం జరుగుతుందో మనకు తెలియదు. వారు కనీసం బ్రతుకున్నప్పుడు సువార్త చెప్పలేనటువంటి మనకి ఆ జ్ఞానం కూడా ఉండదు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం వాళ్ళతో రోజు మాట్లాడతాం, కానీ ఏనాడు కూడా సువార్తను చెప్పడానికి అలాంటి అవకాశం మనము వచ్చినా కానీ తీసుకోము. దీన్ని బట్టి మనం చాలా విచారించాలని దేవుని పేరట మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. గమనించండి, ఓయి నిద్రపోత, నీకేమీ వచ్చినది? వాట్ హ్యాపెన్ టు యూ మ్యాన్ వెన్ వీఆర్ ఆల్ డైయింగ్ డే? మేమందరం అక్కడ చనిపోబోతున్నాం, అందరూ చాలా భయముతో వణికిపోతున్నాం, నువ్వు మాత్రము సుఖంగా నిద్రపోతున్నావు ఇక్కడ, లేచి నీ దేవుని ప్రార్థించు. ప్రే అని చెప్తున్నాడు ఇక్కడ, లేచి నీ దేవుని ప్రార్థించు, ఒకవేళ ఆయన వాళ్ళ కరుణిస్తాడేమో. ఆ రోజుల్లో అలాంటి నమ్మకం ఉండేది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దేవతల్ని, వారి దేవుల్ని ప్రార్థించుకుంటూ ఆ యొక్క యూనో మమ్మల్ని రక్షించమని అలాగే వారు వేడుకునేవారు. అంతలో చూడండి 7వ వచనంలో, అంతలో వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకే మనం చీట్లు వేస్తాము రండిని ఒకరితోనొకరు చెప్పుకొని చీట్లు వేయగా, చీటి ఎవరి మీదకి వచ్చాను? యోనా మీదకి వచ్చాను. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ పద్ధతి ప్రతిసారి కరెక్ట్ కాదు. అర్థమైందా? ఎగ్జామ్కి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలి వద్దు అని రాసుకుని ఇట్లా వేసుకొని ఒకటి తీసుకొని వెళ్ళాలని అన్నాడు, వద్దని అన్నాడు అని చూడకూడదు. అది నీకు ఉండాలి, వెళ్ళాలా వెళ్ళకూడదా అని. ఆమేన్. అట్లా కొన్నిసార్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి చీటీలు వేసే పద్ధతిని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. అవి ఆ రోజు ఎందుకు వర్కౌట్ అని చెప్తాను, ఎందుకంటే దేవుడు పట్టించాలి కాబట్టి పట్టించాడు అంతే. ఎవరిని? యోనని పట్టించాలి కాబట్టి పట్టించాడు దేవుడు. ప్రేమ దేవుని పెట్టారా, ఆలోచించాలి. అయితే చీటీలు వేశారు, అసలు ఐడియా ఎవరికి వచ్చిందో మొత్తానికి వేశారు. ఏది అంత హడావుడిలో కూడా, ఏది అంత వర్షంలో కూడా చీటీలు వేయండి, వాళ్ళకి అలాంటి నమ్మకం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యోన చీటి ఆయన మీదకి వచ్చేంతవరకు నోరు మూసుకుని కూర్చున్నాడు. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయనకు తెలుసు పైన ఇంత గందరగోళం జరుగుతుంది, వాళ్ళ ఇలాంటి ఏమంటారు తుఫాను వస్తుంది అన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? నా వల్ల వచ్చింది పదండి అనాల్సింది పోయి సైలెంట్గా ఉన్నాడు. చీటి మీద చీటి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని చూసి? యువరాను చూచి, ఎవరిని బట్టి ఈ కూడు మాకు సంభవించను,
నీ వ్యాపారం ఏమిటో, జస్ట్ గివ్ ద పాస్, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితో, నీ దేశమేదో, నీ జనమేదో ఈ సంగతి మాకు తెలియజేయమని అనగా, చీటి వచ్చింది కాబట్టి దొరికిపోయాడు. అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఏం నీ దేశమేది, నువ్వెవరు అసలు, నీ జనమేంటి, నీ సంగతి ఏంటి, నీ దేవుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఏం చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, అప్పుడు దాకా తప్పు చేసి దేవుడు చెప్పిన చోటుకు వెళ్లకుండా పారిపోతూ ఇక్కడ గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏమని 9వ వచనంలో అతడు వారితో ఎట్లా, నేను హెబ్రీయుడును, ఎవరు, నేను హెబ్రీయుడును. అక్కడ ఆ మాట ఎందుకు అని చెప్పాడంటే, సహజంగా ఆ రోజుల్లో అందరికీ బహుదేవతారాధన అనేటువంటిది చాలా ఎక్కువ ఉండేది. హెబ్రీలకు మాత్రమే సింగిల్ దేవుడు ఉండేవాడు, ఒక్క దేవుడే, ఒక్క దేవుడు, ఆయన యెహోవా, స్తోత్రం. హెబ్రీలు అన్నప్పుడు వాళ్ళకి తెలుసు హీబ్రూ మాట్లాడేవారు అని. కాబట్టి గర్వంగా చెప్పుకుని, నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఎక్కడుందో నీకు భయభక్తి ఇప్పుడు, ఏమవుతున్నావు నువ్వు ఇప్పుడు, పారిపోతా ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అంజులతో చెప్పించుకుంటాం, చెప్పించుకున్న తర్వాత మనల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అవన్నీ వ్యర్థమైన విషయాన్ని గమనించాలి. ముందు మాట, దేవుని మాట వినాలి, జాగ్రత్త ఉండాలి, దేవుని మాట వినాలి. చూడండి అతడు వారితో ఇట్లా నేను, ఓకే, భయభక్తులు గలవాడనే ఉన్నాను, నేను తాను యెహోవా సన్నిధి నుంచి పారిపోచున్నట్లుగా అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతను అడిగి, వాట్, ఏం చేసావు ఆయన, నువ్వు ఏం పని చేసావు నువ్వు అని అడుగుతున్నారు ఆయన్ని. అంటే ఎంత తప్పు పని చేసావు అని అడుగుతున్నారు ఆయన్ని. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాన్ అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము మీకేమి చేయవాలని ఆయన అడుగగా యోనా అంటున్నాడు, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను నా మీదకి వచ్చినా నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఏమంటున్నాడండి, నన్ను ఎత్తి సముద్రంలో. మీరు ఎన్నోసార్లు చదువుంటారు కానీ మీకు ఈ విషయం తెలియదు, చావనైనా చస్తా కానీ నినువే మాత్రం వెళ్ళను, అది ఆయన కాన్సెప్ట్. మీకు అర్థమైందో లేదో, నన్ను ఎత్తి సముద్రం, ఆయనకి కింద చేప ఒకటి రెడీగా ఉంది, ఆయన మింగేస్తుంది, తీసుకెళ్ళి 3 రోజుల తర్వాత అక్కడ వదిలేస్తుంది. ఇవన్నీ దేవుడు కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా మనకు ఏం చెప్పలా, తెలియదు ఆయనకి. ఆయన ఉద్దేశం ఏంటి, ఈయన వదిలేటట్టు లేడు, ఎవరో దేవుడు వదిలేటట్టు లేడు, కాబట్టి నేను చావనైనా చేస్తా కానీ నినువే మాత్రం వెళ్ళను, వాళ్ళకు మాత్రం అన్యూస్ ఇవ్వను, వాళ్ళు చనిపోవాల్సిందే, వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. చూడండి, గమనించండి, కానీ గాడ్ ఆఫ్ ఆల్రెడీ దేర్. హల్లెలూయా, ఇదే మన సందేశం. హల్లెలూయా, గాడ్ ఆఫ్ ఆల్రెడీ ఈజ్ దేర్, ఆల్రెడీ హీ కెప్ట్ రెడీ సంథింగ్. ఏంటది, తిమింగలం. అందరూ చెప్పాలి ఏంటండి, ఈరోజు కొన్ని సైంటిఫిక్గా కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకుందరు కానీ జాగ్రత్తగా వినండి. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించని వారితో చెప్పాను. వారు ఓడను ధరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరు, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగినట్టు వలన వారి ప్రయత్నం వ్యర్థమైన, కాబట్టి వారు, అంటే వాళ్ళకి అంత ఇష్టం లేదు ఆయన చెప్పినా కానీ ఆయన వెంటనే వేసేయడం, ప్రయత్నం చేశారు వాడిన ఒడ్డుకు తెద్దామని చెప్పి కుదరలా. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే ఇది చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి చెప్పాలా, పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆయన ఏం చెప్పిందో అది జరిగింది. ఓకే, కానీ ఏమనుకున్నాడైనా, చావనైనా చస్తా కానీ నినివే మాత్రం, చావనైనా చస్తా కానీ సేవ మాత్రం వద్దు, చావనైనా చస్తా కానీ ఆ పని మాత్రం చేయలేను, ఈ సాక్రిఫైస్ చేయలేను, ఇంత ఇవ్వలేను. చాలాసార్లు అలాగా పని దొంగలు ఉంటారు చర్చెస్లో, పని దొంగలు అన్నమాట, పరిచర్య చేయలేనటువంటి దొంగలు కొంతమంది ఉంటారు. నిజంగా దేవుని పరిచర్య చేయడము దేవుని సన్నిధిలో ఎంత గొప్ప భాగ్యమో, అసలు వర్షిప్ స్టార్ట్ అవడానికి ముందే
ఒక అరగంట అవసరమైతే గంట ముందే వచ్చేసి చేసేసారు చేయడమో, లేకపోతే ఏమన్నా నేనో బూజు పట్టిందో, లేకపోతే ఏమన్నా ఎక్కడైనా చెత్త ఉందో, లేకపోతే అట్లా నైస్గా క్లీన్ చేసి, అరే నేను దేవుని పరిచర్య చేస్తున్నాను అనేటువంటి ఆ సంతృప్తి మనలో ఉండాలి. అది మీరు పొందుకోవాలి. దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత అనేది మాటల్లో వివరించలేదు. ఎందుకంటే మనం చేస్తుంది ఎవరికి? దేవునికి. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుభవించాను, మేమందరం మా కుటుంబం అంతా కూడా మేము దేవుని పరిచర్యలు అలా అనుభవించాం, అలా పరిచర్య చేసేవాళ్ళం. మేము ఆకివీడులో మన బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఆ యొక్క పెద్ద మీటింగ్స్ అన్నమాట, దగ్గర దగ్గర కొన్ని వేల మంది వస్తారు అక్కడికి, 15,000 దాకా వచ్చి వినేటువంటి గొప్ప మీటింగ్స్ అవి. వాటికి మేము పందిరి లేసేవాళ్ళం, తాటాకులు వేసుకొని పైన ఎక్కి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని అలా వాడుకుని మేము అట్లా పనిచేసాం కాబట్టి. అదే గొప్పగా అంటే మమ్మల్ని గర్వం కాదు, అలా దేవుడు మాతో అలా చేయించడం, అలా చేసాం దేవుని కొరకు. ఈరోజు నా దేవుడు ఇలాగ ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ సంవత్సరంలో చేసిన పని ఏంటో తెలుసా? మీకు తెలుసా, మీరు హోటల్లోకి వెళ్తే మీకు టేబుల్ దూడ్చేవాడు ఉంటాడు, తెలుసా మీకు టేబుల్ దూడ్చేవాడు? మా కాలేజీలో ప్రతిరోజు సాంబారే, ఆఫ్టర్నూన్ ఎవ్రీ డే సాంబార్. ఆ సాంబార్ అంతా పడిపోయేది ఎక్కడ? టేబుల్ మీద. ఒక క్లాత్ ఇచ్చేవారు, ఆ క్లాత్తో 20 టేబుల్స్ క్లీన్ చేసేవాడిని నేను నా ఫస్ట్ ఇయర్లో. క్లీన్ చేసి అలా చేసాం, కిటికీలు తోడడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం, ఒకసారి సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే దాని క్లీన్, ఇది అదని కాదు, అన్ని పనులు చేసాం. బిల్డింగ్లు కట్టాం, టాపి పని చేశాను నేను. అలా దేవుడు అన్నీ నేర్పించాడు. దేవునికి స్తోత్రం. బట్ ఆ రోజు మేము కొన్ని చోట్ల గొనుక్కున్నాం, సనుక్కున్నాంలే, కానీ ఇప్పుడు అనుకుంటున్నాం అది గొప్ప ఆశీర్వాదం. స్తోత్రం. ఇప్పటికీ మేము దానికి చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. చర్చిలో ఎవరు సరిగ్గా ఏం చేయకపోయినా మేమే చేసుకుంటాం, ఎవరిని అడగం. మాకెంతో సంతోషం. హల్లెలూయా. పని చేయడం నేర్చుకోవాలి. పని దొంగలలాగా ఉండకూడదు. ఈయన కూడా అట్లాగే పారిపోలని ప్రయత్నం చేశాడు. ఏమైందో తెలుసా? దేవుడు ఏం చేశాడు? గాడ్ ఆఫ్ ఆల్రెడీ హీ మేడ్ ఆల్రెడీ సంథింగ్ దట్ షుడ్ బి దేర్. అక్కడ చూడండి, పడవేశాను. ఓకే, అది ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఏది అక్కడే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. చెప్పలకూడదు, దేవుని మహిమపరుదాం. హల్లెలూయా. అనుకున్నాడు నా లైఫ్ అయిపోయింది ఇక్కడితో, అయిపోయినా పర్లేదు, నేను మాత్రం అక్కడికి వెళ్ళను. బట్ దేవుడు తెలియదు ఎట్లా తీసుకెళ్ళాలో. ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే, మీరు చూడండి, ఆ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ దెన్ ఐ విల్ షో యూ సంథింగ్ మోర్. ఈ మత్స్యము కడుపులో ఉన్నాడు, ఉండి యెహోవాను ప్రార్థన చేస్తున్నాడు. నేను యోన గ్రంథాన్ని హీబ్రూ భాషలో నుంచి ఇంగ్లీష్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశాను. నేను హీబ్రూ భాషను కూడా 5 సంవత్సరాలు చదివా, కాబట్టి హీబ్రూ భాషలో నుంచి ఇంగ్లీష్ భాషలోనికి ఈ గ్రంథాన్ని నేను ట్రాన్స్లేట్ చేశాను. కాబట్టి ఇందులోని ఒక గొప్ప సత్యాలు మీకు నేను ఈరోజు తెలియజేయాలనుకుంటున్నా. ఆ మత్స్యము కడుపులో నుండి యోన యెహోవాను ఇలాగ ప్రార్థించాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగానే నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన గర్భములో, సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఎవరు? దేవుడు పడేశాడా? నువ్వు చేసుకున్నావు అంతా. అంతేకాదు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలిబోయి వాడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని. అది ఏదో నాకు హోప్ ఉంది అంటున్నాడు. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్ర అగాధములు నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకున్నది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, యోనా చేప కడుపులో ఉన్నప్పుడు ఎందుకు చనిపోలేదు ఇప్పుడు మీకు తర్వాత చూపిస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మత్స్యమట, ఈ చేప ఉన్నదిన్నట్టుగా లేకుండా మింగిన తర్వాత అది లోతుకెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, లోతుకెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, అట్లా చేస్తూ
సముద్రంలో ఉన్నటువంటి కొండలు ఉంటాయి కొన్ని, మీకు తెలుసా? దానికి ఢీకొని, దీనికి ఢీకొని, దీనికి ఢీకొని ఆయన్ని సుడిగుండాల్లో తిరిగి అట్లా అసలు ఆయన్ని ఒక విధంగా ఆయన్ని ఏం చేసి, మామూలు కాదు. అదే దేవుడు చెప్పినట్టు నిన్వేకి చక్కగా టికెట్ తీసుకుని వెళ్ళి ఏసీలో వెళ్ళేవాడుగా. అదేలే, అప్పుడు ఏసీ లేదులే, బట్ మామూలు చెప్తున్నా, బాగుండేదిగా అప్పుడు చక్కగా మంచి జర్నీ చేసుకుని వెళ్ళేవాడుగా. ఎందుకు దేవుని మాటని విధేయత చూపించకుండా అలా వ్యతిరేకించడం? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మత్స్యం కడుపులో అసలు బతుకుతాడో లేదో కూడా ఆయనకే గ్యారంటీ లేదు. అలా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండి బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాను, నన్ను బతికించు, నన్ను బతికించు, నీ ఆలయాన్ని మళ్ళీ చూడాలని బతికించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాచు నన్ను చుట్టుకుంది అని చెప్పి ఈ యొక్క మత్స్యం అంటే ఈ తిమింగలము ఆయన మింగిన తర్వాత ఎట్లాగా సముద్రంలో కొండల్లో ఆ తర్వాత నాచులో అలా భయంకరంగా తిరుగుతూ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టింది. చాలామందికి ఉండొచ్చు డౌట్, సముద్రంలో చేప మింగిన తర్వాత వారికి ఆక్సిజన్ ఎట్లా అందింది అని. ఎవరికి? యోనాకి. ఈ మత్స్యం పేరు ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా గమనించు, దీని పేరు స్పెర్మ్ వెయిల్ అంటారు. ఏమంటారు? స్పెర్మ్ వెయిల్ అంటారు దీన్ని. దాని ఇంగ్లీష్లో అలాగే దాన్ని పిలుస్తారు. ఇది చూడండి ఎంత పెద్దదంటే దగ్గర దగ్గర 62 మీటర్ల పెద్దదంట. 62 మీటర్లు అంటే అది మరి 62 మీటర్లు అంటే 1 మీటర్కి 3 అడుగుల అని, 3 అడుగులు అంటే అది చాలా పెద్దది. అని అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి డైజెస్టింగ్ సిస్టంలో కూడా అది నీళ్ళలో కానీ బయట కానీ ఏదైనా తిన్న తర్వాత 2 వేస్ ఉంటాయంట. దానికి ఏది కావాలో అది ఒక చోటకి, దానికి ఏది అవసరం లేదో అది ఇంకో చోటకి దాని కడుపులో వెళ్తాయట. అలా వెళ్ళి దానికి ఏది అవసరం లేదో దాన్ని ఒడ్డును కక్కేస్తుందట. ఇంతకీ ఈయన కూడా వెళ్ళింది ఎక్కడికి అంటే అక్కడికే. పైగా ఇంకోటంటే దీంట్లో ఒక మనిషికి కావాల్సినంత ఏమంటారు ఆక్సిజన్ సప్లై ఉంటుంది అందులో. బ్రతకగలిగిన సప్లై ఆ యొక్క ఫిష్లో ఉంటుంది. వచ్చే ముందు వీడియో చూసి వచ్చి మళ్ళీ వీడియో చూసింది బాగోదని చెప్పి నాకు టైం లేదని చెప్పి చూపించట్లా మీకు జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ వన్ అండ్ అది పిల్లలకు అంటది. ఒక పిల్ల బరువు ఎంత తెలుసా? టన్ను అంటే 1000 కిలోలు ఉంటుంది ఒక పిల్ల బరువు. అంటే అదెంత బరువు ఉంటుందో అదెంత పెద్దది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద ఫిష్ యోనాను మింగి 3 రోజులు ఏం చేసి నినివే పట్టణం వైపు ఈది. ఇది ప్రణాళిక మేరకు దేవుడు ఆజ్ఞాపిస్తే చేసిన పద్ధతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సంఘటన ఒకసారి జరిగింది. ఎప్పుడంటే ఏప్రిల్ 1896లో ఏప్రిల్ 12న జేమ్స్ బెట్లీ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన కూడా ఇదే సేమ్ ఫిష్ ద్వారా మింగబడ్డాడు. మెడిటరేనియన్ సీ అంటాం. మెడిటరేనియన్ సీ అంటే ఇస్రాయల్ దేశానికి మధ్యధర ప్రాంతం అన్నమాట. మధ్యధర సముద్రం అంటాం దాన్ని. ఆ సముద్రంలోనే ఈ ఫిష్లు ఉంటాయంట. అది కూడా యోనా కథ విని దాని గురించి రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన ఆయన. ఈయన కూడా ఆయన మింగేసింది అది. ఎందుకంటే దాని గురించి చూస్తూ ఆయన దాంట్లో పడిపోతే ఆయన మింగేసింది. మింగేసి ఆయన్ని మింగేస్తే వీళ్ళు ఏం చేశారంటే మా గురువుగారిని ఎట్లా రక్షించాలని చెప్పి దాన్ని తరిగి పట్టుకొని దాన్ని చంపారు. చంపి దాన్ని పట్టుకొస్తే ఆయన ఇంకా బతికినాడు, ఆయన బయట తీశారు. అలా జరిగింది దీని గురించి. ఈయన ఇది ఆల్రెడీ న్యూస్లో వచ్చినటువంటి విషయాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. గమనించండి, ఇదిగోండి ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇట్స్ వెరీ హ్యూజ్ వన్, ఇట్స్ వెరీ బిగ్ వన్. ఓకే, గమనించండి, ఈ ఫిష్ ఏం చేసింది? యోనాను మింగేసింది. కానీ ఆయన బ్రతకగలిగాడు ఎందుకంటే అందులో కావాల్సినటువంటి ఆక్సిజన్ ఆయనకి ఉంది కాబట్టి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములోని పైకి రప్పించున్నావు. కోపములోని నా ప్రాణము నాలో మూర్చలగని యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలు ఇందు లక్ష్మించి వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞత స్థుతులు చెల్లించి నేను నీకు బలు అర్పింతును. నేను మృక్కుకిన మృక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దని రక్షణ దొరుకునని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఏంటండి? యోనాను నేల మీద కక్కివేసింది. కరెక్ట్గా ఎక్కడ తీసుకొచ్చింది?
నిన్వే పట్టణానికి తీసుకొచ్చింది. యాక్చువల్గా యాక్సిడెంటల్గా జరిగి ఉన్నట్లయితే అక్కడే మింగేసి అరగించుకునేదో లేకపోతే ఎక్కడో వదిలేసేదో. కరెక్ట్, నినివేకే ఎందుకు తేవాలి? ఇది దేవుడు ఆజ్ఞాపించిన. దేవునికి స్తోత్రం. ద గాడ్ ఆఫ్ ఆల్రెడీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఆయన వదలడు. అంశం ఏంటి? పారిపోతావా? పట్టుకుంటాడు. పట్టుకున్నాడంటే సముద్రంలో ఏం చేస్తాడులే, చచ్చిపోతా అనుకున్నాడు. కానీ సముద్రంలో దేవుడు ప్రిపేర్ చేశాడు ఒక పెద్ద తిమింగ్లాన్ని. అది తీసుకొచ్చి యోహానాని ఎక్కడ ఎక్కడ పడేసింది? నినివే పట్టణము దగ్గర పడేసింది. ఆ నినివే పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు అంతటి యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమైనప్పుడు రెండోసారి నేను అంటున్నాడు కదా, నినివే నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దినమంతా ప్రయాణము ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన చెప్పింది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అండి? ఇక్కడ ఏం చెప్పాడండి? కానీ గమనించండి, ఎవరైనా నువ్వు నాశనం అయిపోతావు, నీకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు అదే అయిపోద్ది ఇది అయిపోద్ది అని అట్లా చెప్తే మనకేమవుతుంది? మనకు నచ్చదు. పైగా ఆయన శత్రువు కదా, ఇస్రాయేల్కి అస్సిరియోళ్ళ శత్రువులు, అస్సిరియోళ్ళకి ఇస్రాయేల్ శత్రువులు. అలాంటప్పుడు ఒక శత్రువు అనేటువంటి వాడు వచ్చి చెప్తే వాళ్ళు విశ్వసించడం అనేటువంటిది ఇక నాకు చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు యోనా మాటను విశ్వసించారు. స్తోత్రం, హల్లెలూయా. యోనా మాటను విశ్వసించారు. విశ్వసించి వారి పాపమును విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని ఏం చేశారు? వారు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. ఎలాగో తెలుసా? రాజు దగ్గర నుంచి గాడిదల వరకు అట. అంటే ఏంటి? ఇక అందరూ కూడా జంతువులతో సహా అందరూ కూడా ఏం చేశారు? ఈ ఉపవాసాన్ని పాటించారు. 3 రోజులు ఉపవాసం పాటించారు. 3 రోజులు ఉపవాసం పాటించేసరికి వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి వారిని నశింపకుండా ఏం చేశాడు? వాళ్ళని రక్షించాడు. దేవునికి స్తోత్రం. వారి మీదకి దేవుడు తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క శాపము లేకపోతే ఆ యొక్క దుస్థితి ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీసుకురాకుండా ఆపేశాడు. హల్లెలూయా. మన దేవుడు మారని చెప్పండి అందరూ. మన దేవుడు మారని దేవుడు. కానీ ఇక్కడ మారినట్లు కనిపించట్లా, ముందు నేను పంపిస్తానని తర్వాత పంపించకుండా ఆపేశాడు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మారింది దేవుడు కాదు, మనుషులు మారారు. ఎవరు మారారు? మనుషులు మారారు. వర్షం ఎప్పుడు ఎలా పడుతుందండి చెప్పండి? ఎలా పడుతుంది వర్షం? ఇలా నిలువుగా పడుతుందా, ఇట్లాగా స్లాంటర్గా పడుతుందా? అంటే ఇట్లాగా అడ్డంగా అంటాం మనం. ఇలా పడుతుంది వర్షం, ఏటవాలుగా పడుతుంది. ఏటవాలుగా పడుతున్న వర్షానికి వ్యతిరేకంగా నువ్వు సైకిల్లో లేకపోతే స్కూటర్లో వేసుకొని వెళ్తున్నావు అనుకోండి, చినుకు యొక్క చురుకు నీకు ఎలా ఉంటుంది చెప్పాలా? ఎక్కువగా ఉంటుంది. అదే నువ్వు డైరెక్షన్ మార్చి దానికి అది ఇట్లా పడుతుంటే నువ్వు కూడా అట్లా వెనకెళ్ళిపోతున్నావు అనుకోండి, నీకు తగ్గుద్ది. నువ్వు చునుకుకి ఎదురవుతే నీకేమవుద్ది? ఎక్కువ అవుద్ది. అట్లాగే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారు యూటర్న్ తీసుకొని, పశ్చాత్తాపము అంటే యూటర్న్ అని అర్థం అనమాట, అంటే మరలా తిరగడం. దేవునికి స్తోత్రం. మరలా దేవుని ఎందుకు తిరగడం అనే దాన్ని పశ్చాత్తాపం అంటారు. వాళ్ళు మనసు మార్చుకొని వారు దేవుని ఎందు నిరీక్షించి పశ్చాత్తాపంతో దేవుని వేడుకున్నారు కనుక ఏమైంది? దేవుడు వారిని కరుణించాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోనా ఏం చేశాడు తెలుసా? ఇది ఎప్పుడు నాశనం అయిపోద్ది అని చెప్పేసి ఒక కొండ మీదకి వెళ్ళి నేను చెప్పాల్సింది నేను చెప్పా అని చెప్పేసి వీళ్ళు నాశనం అయిపోతే ఖచ్చితంగా నేను చూడాలని చెప్పి ఆ యొక్క పట్టణానికి వెలుపల ఉన్నట్టు ఒక కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. యోనాకి బట్టతల చెప్పాలేంటది? యోనాకి బట్టతల. ఈయనేమో అక్కడ ప్రసంగం చేసి వచ్చాడు, ఒక రోజంతా దూరం ప్రయాణం చేసి వచ్చాడు, అందరికి చెప్పి వచ్చేసాడు, కూర్చొని చూస్తున్నాడు. 3 రోజుల్లో ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా నాశనం అయిపోద్ది అని చూస్తూ ఉన్నాడు. ఏం జరిగింది? నాశనం రాలా. దేవుడు క్షమించాడు వారిని. అది ఆయనకి ఆశ్చర్యం కలిగింది. చూడడానికి పైన కూర్చొని ఉన్నాడు, ఎండ భయంకరంగా ఉంది, పాపం బాగా నలిచిపోయాడేమో ప్రార్థించగానే దేవుడు సొర చెట్టును మొదలుపెట్టాడు, మొలిపించాడు. ఏం మొలిపించాడండి?
సొరచెట్టు. అది ఆయన యొక్క నెత్తి మీదకి రాగానే బట్టదలు కదా కొంచెం మళ్ళీ మంచిగా సరళ కొంచెం మంచిగా చల్లగా అలా అనిపించింది. సరే ఆ నైట్ పడుకున్నాడు, ఉదయాన్నే లేచేసరికి దేవుడు నైట్ ఒక పురుగును పంపించి మొత్తం మళ్ళీ సొరచెట్టు మొత్తం తినేసేట్టు చేశాడు. పొద్దున మళ్ళీ ఎండ మొదలైంది, మళ్ళీ సొరసొర అంటే ఏంటర విషయం చూస్తే సొరచెట్టు లేదు. నిన్నేముంది ఈరోజు లేదని బాధపడుతూ యహోవా నువ్వు అసలు ఏంటయ్యా నువ్వు చేసే పని అని మళ్ళీ యహోవా మీద కోప్పటం మొదలుపెట్టాడు. నేను అది చదవను కానీ సమయం లేదు కనుక. అప్పుడు దేవుడు ఒక్క మాట అన్నాడు చివరిగా చూద్దాం ఒకసారి. నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ అయి కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల ఈ నినివే మహాపురం విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అందరినీ ఒకే రీతిలో ప్రేమించేవాడు, అందరి కనీసం ఒక ఛాన్స్ అన్నా ఇచ్చేవాడు, వాళ్ళకు కూడా ఇచ్చాడు అని అంటున్నాడు. సొరచెట్టు నువ్వు వేయలేదు, నువ్వు వేయలేదు ఆయన, అది వచ్చింది వాడిపోయింది, దానికోసం నువ్వు అంతగా విచారిస్తున్నావే. మరి నేను సృజించాను వీళ్ళని, వాళ్ళ కోసం నేనెంత విచారించాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. కుడి ఎడమలు తెలియనివారు అంటాడు. కుడి ఎడమలు తెలియని వారు ఎవరు? ఎవరండి కుడి ఎడమలు తెలియని వారు ఎవరు? చిన్నపిల్లలు. చిన్నపిల్లలే కుడి ఎడమలు తెలియదు అనమాట. దేంతో అన్నం తిన్నదో తెలియదు, మీరు తెలుసుగా ఎలా తింటా ఉంటారే అదిగా ఇది అంటూ ఉంటాం. కుడి ఎడమలు తెలియనటువంటి వారు ఎంతమంది? 20,000 కంటే ఎక్కువ. చిన్నపిల్లలే ఎంతమంది ఉంటాయి, పెద్దలు ఎంతమంది ఉంటారు, విస్తారమైన జనం. అలాంటి గొప్ప పురమైనటువంటి ఈ యొక్క నివే పట్టణము యొక్క స్థితిని లేకపోతే వారిని రక్షించినటువంటి కోరిక దేవుడికి కలిగింది. ఇప్పుడు చెప్తానండి, గాడ్ ఆఫ్ ఆల్రెడీని 2 సార్లు ఇందులో మనం చూడవచ్చు. అదేంటంటే ఆ యొక్క మత్స్యము యోనాను మింగడం విషయంలో, రెండోది నినివే పట్టణస్థులు రక్షించబడ్డం విషయంలో. హల్లెలూయా. ఎందుకంటే వారికి సువార్త వెళ్ళింది కనుక, ఆ యొక్క తరము రక్షించబడింది కనుక. ప్రేమని దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుని పని చేయడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని మాటను వినడం ఎంత ప్రాముఖ్యమో, ఆయన యొక్క మాటకి సంపూర్ణ విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యమో మనం ఈ యొక్క భాగం తెలుసుకున్నాం. యోనా దేవుని మాట వినుకున్న పారిపోయినప్పటికీ దేవుడు అతన్ని ఏం చేశాడు? బుద్ధి చెప్పి తీసుకుని వెళ్ళి ఆయన పనిని చేయించుకున్నాడు. అమ్మా ఈ రోజున దేవుడు నీకు రక్షణ కల్పించి దేవుడు దాన్ని సిద్ధపరచున్నాడు, స్వస్థతని సిద్ధపరచున్నాడు, నీకు పిల్లల్ని సిద్ధపరచున్నాడు, నీకు మంచి విజయాన్ని సిద్ధపరచున్నాడు, నీ కొరకు దేవుడు ఒక మంచి జీవితాన్ని సిద్ధపరచున్నాడు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే సంపూర్ణ విధేయత దేవుని మీద నువ్వు కనపరచాలి. కళ్ళు మూసుకుందాం. సంపూర్ణ విధేయతను దేవుని ఎందుకు కనపరచుకోవాలి? దేవుని ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటను వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆయన మాటను వింటే నువ్వు దీవించబడతావు. అంతేగాని ఆయన మాట వినకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావా, పారిపోవడానికి ప్రయత్నం చేసావా, ఇక నువ్వు మరి ఎన్నో కష్ట నష్టాలు పడి ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా దేవుని హృదయంలో ప్రేరేపిస్తున్నాడు అమ్మా చెల్లి, తమ్ముడు నీ హృదయంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేయడానికి కొరకు, దేవునికి ఇవ్వడానికి కొరకు నువ్వు దేవుని ప్రేరేపిస్తున్నాడా? నువ్వు సిద్ధపడి ఉండు. ఆయన యొక్క ప్రణాళికని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు, ఆయన పని ఖచ్చితంగా నీ ద్వారా చేయించుకుంటాడు. దైవతను నీ కొన్నాళ్ళు తెలియజేసిన ఉదయ కాలంలో యోనా గ్రంథం నుంచి నాయన నువ్వు ఏ విధంగా పారిపోతున్నటువంటి యోనాన్ని పట్టుకున్నావో, ఏ విధంగా నువ్వు ఒక మంచి దేవుడిగా ఉండి ఆయన చనిపోకుండా ఆయన యొక్క తప్పుడు నిర్ణయంతో సముద్రంలో పడవేయండి, నేను చావని నచ్చేస్తా కానీ నినివే పట్టణానికి వెళ్ళనని చెప్పి తను ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడో, అది కూడా నువ్వు అర్థం చేసుకున్న అతని కొరకు నువ్వు ఒక మంచి పెద్ద మత్స్యమును నాయన తిమింగ్లను రెడీ చేసి పెట్టి నువ్వు ఎక్కడికి ఆయన చేర్చాలో అక్కడికి తీసుకుని వెళ్ళావే, ఆయన ప్రాణంతో ఉంచావే. గొప్ప దేవుడు నాయన నువ్వు, అది సత్యమని దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు కూడా సెలవిచ్చారు తండ్రి.
యోనా నీ మచ్చ మింగినట్లుగా అయినా ఆయన సజీవం ఉన్నట్లుగా మేము చరిత్రలో కూడా చూస్తూ ఉన్నా. నువ్వు గొప్ప దేవుడు ఆయన, ఎలా చేయాలో ఎలా బుద్ధి చెప్పాలో నీకు బాగా తెలుసు. కాబట్టి నీ మాటలు ముందుగానే విని అలాంటి యొక్క మరి ప్రభు మరి కష్టమైన రీతుల్లో మేము వెళ్లకుండా మేము రక్షించబడినట్లుగా మాకు సహాయం చేయమని, నువ్వు మా కొరకు ముందుగా సిద్ధపరిచిన మేము పొందుకోవడానికి కృప చూపించమని, సంపూర్ణ విధేయత కలిగిన ఆయన నీ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకుంటూ నినివే పట్టణస్థులు ఏ విధంగా అయితే వారి పశ్చాత్తాపమును కనబరిచారో అట్లాగే మేము కూడా తండ్రి నీకు విరోధంగా మేము ప్రయాణించిన ప్రతిసారి కూడా ప్రభు మరి మరలా మా జీవితంలో కట్టుకుంటూ నీకు ఇష్టమైనటువంటి వారిగా మేము బ్రతకడానికి సహాయం చేయమని, నీ ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయమని, నీవు మాకు తోడైన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామును అడుగుచి వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్.